దేశంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు ఎన్నెన్నో, చేసే విధానాలు వేరైనా, ఆచరణ ఉద్దేశం ఒకటే. ఒక్కో ప్రాంత రైతు క్షేత్రాన్ని ఒక్కో ప్రత్యేకత. దక్షిణ భారత మఠాల పీఠం, కన్నడ నాట, నైసర్గిక సాగు, పచ్చదనం పెంపు, ఆదర్శ రైతు క్షేత్రాలను పరిచయం చేసే వరుస కథనాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ వీడియో. కన్నడ సీమలోని పసిడి మాగాణాలు, విరుల కేదారాలు, సౌభాగ్య ఫలక్షేత్రాల్ని నేను మా మిత్రుడు ఇనేకర్ శ్రీనివాసరావు గారితో కలిసి ఆగస్టులో 10 రోజుల పాటు సందర్శించాను. చిక్కుబళ్ళాపూర్, తుముకూరు, బెల్లవి, మైసూర్, బేలూర్, చిక్కుమంగళూరు, సాగర, షిమోగా, చిత్రదుర్గ తదితర ప్రాంతాల్లోని ఎన్నో ఆదర్శ పంట పొలాలను చూశాం. ఎంతోమంది ప్రకృతి సేద్య రైతుల్ని కలిశాం. తెలుగు రైతుల కంటే కన్నడిగులు చాలా అంశాల్లో ముందున్నారు. వినూత్న పంటలు, సరికొత్త సాగు విధానాలు, ఆధునిక యంత్రాల వాడకంలో మెరుగ్గా ఉన్నారు. కర్ణాటకలో భౌగోళికంగా ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి సంబంధం లేదు. వాతావరణం, నేల, నీటి వనరులు అంతటా ఒకే విధంగా లేవు. ఒక్కో జిల్లాలో ఒక్కో వైవిధ్యత కనిపిస్తుంది. అన్నపూర్ణ లాంటి సిరుల మాగాణాలు ఉన్నాయి, అనంత లాంటి కరువు నేలలు ఉన్నాయి, కేరళని తలపించే పచ్చని ఉద్యాన క్షేత్రాలు ఉన్నాయి, పండించిన పంటలకి మద్దతు ధర దక్కని ఊర్లు ఉన్నాయి. అలాగే మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే కన్నడ నాట కూడా కూలీల కొరత అధికంగానే ఉంది. అయితే వ్యవసాయ పరంగా ముఖ్యంగా గమనించిన విషయాలు ఇవి. ఒకటి, పచ్చదనం. ఆంధ్ర తెలంగాణ మాదిరిగా అక్కడి భూములు కనుచూపు మేర మైదానాలుగా కనిపించవు. చాలా చోట్ల పొలం గట్లపై ఎత్తైన కలప, కొబ్బరి చెట్లు దర్శనమిస్తాయి. కొబ్బరి చెట్ల మధ్య అపరాలు, నూనె గింజల పంటలు సాగు చేస్తారు. ఇలా కలప, కొబ్బరి చెట్లతో అంతర పంటలుగా సాగు చేసిన చోట బెట్ట సమస్య లేదు. ఉష్ణోగ్రతలు, ఎండ వేడిమి అదుపులో ఉండటానికి, భూమిలో కర్బన పదార్థం ఆవిరవకుండా ఉండటానికి ఈ పచ్చదనమే కారణం. రెండు, నీటి లభ్యత. కన్నడ రైతులకి నదులు, వాగులు, చెరువులు, బోర్లు ప్రధాన నీటి వనరులు. నీటి పారుదల సౌకర్యాలు లేని చోట రైతులకి బోర్లే ఆధారం. అయితే ఒక్కో రైతు 600 నుంచి 800 అడుగుల మేర తవ్వి బోర్లు వేస్తున్నారు. భూగర్భ జలాల పాతాళంలో ఉన్న నీటి ధార మాత్రం పుష్కలంగా ఉంది. కాకపోతే వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయం చాలా తక్కువగా ఉంది. మూడో అంశం, శ్రమలోనే ఆరోగ్యం. వ్యవసాయం చేసే కుటుంబాల్లో దాదాపుగా అందరూ శ్రమిస్తారు. వయసు తారతమ్యం లేకుండా అంతా ఒళ్ళు ఉంచి పనిచేయడం గమనించాను. మనకంటే వారు ఆరోగ్యంగా ఉండడానికి ఈ శారీరక కష్టంతో పాటు వారు తినే ఆహారం కూడా ఒక కారణం. మనలాగే వారు అన్నమే ఎక్కువగా తింటారు. అయితే అన్నంతో పాటు రాగి, ముద్ద, జొన్న, సజ్జలతో చేసిన రొట్టెలు సంగటి తీసుకుంటారు. కాఫీ, టీలలో బెల్లం ఎక్కువ ఉపయోగిస్తారు. నాలుగు, ఆదాయం. కర్ణాటకలో వరి, పత్తి, మిరప వంటి పంటలు పండించే రైతుల కంటే ఉద్యాన రైతుల ఆదాయం బాగుంది. రకరకాల పండ్లు, కూరగాయలతో మిశ్రమ పంటలు సాగు చేసే రైతుల రాబడి ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా బెంగళూరుకి సమీపంలో ఉండే రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. బెంగళూరు మార్కెట్ లక్ష్యంగా పంటలు సాగు చేసి సరఫరా చేసే రైతులకి మార్కెటింగ్ ఒడిదుడుకులు పెద్దగా లేవని చెప్పాలి. ఉదాహరణకి తుముకూరుకు సమీపంలోని బెల్లవిలో హరీష్ అనే ప్రకృతి రైతు తనకి ఉన్న 2 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల మొక్కలతో చక్కని తోట పెట్టారు. లిచ్చి, అవకాడో, ఆల్ స్పైస్, రాంబూటాన్, మ్యాంగోస్టేన్, పనస, మామిడి, జామ వంటి ఎన్నో పండ్ల మొక్కలు పెంచుతూ మంచి ఆదాయం అందుకుంటున్నాడు. పరపరాగ సంపర్కం, అదనపు ఆదాయం కోసం తేనెటీగల పెట్టెలు సైతం ఏర్పాటు చేశాడు. సొంతంగా నర్సరీ ఏర్పాటు చేసుకుని వివిధ పండ్ల మొక్కలు తోటి రైతులకు విక్రయిస్తున్నాడు. జీవామృతం, వేస్ట్ డీకంపోజర్ వాడుతూ సహజ పద్ధతులతో పండించిన పండ్లను ఖరీదు చేసేందుకు కొనుగోలుదారులు తోట వద్దకే వస్తున్నారు. ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహాల కోసం ఎదురు చూడకుండా ఆరుగాలం తెలివిగా శ్రమిస్తూ హరీష్ చక్కని ఆదాయం అందుకుంటున్నాడు. ఇదరి చూడ అరే రాంబూటన్ తుమ్మే కరోనా ఫోటో దక్కేనా వయసయ్యాత కిసాన్ వయసు పెడదలేతో బహుత్ కమాయతే కైసే మనం ఇస్మే తుమ్మే పలావ్ ఆర్ బిర్యానీ క్యాకాకి రైస్ బాత్ టమాటో బాత్ దాల్ తినా ఈ పత్త దాలేతో టేస్ట్ అతే అవర్ ఇస్కి క్యా బోల్తే పేడకా స్టెమ్ 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 నికాలేకో ఐసా కాట్ కరలేకో ఓ ఫోల్డ్ కరాయతో ఓ దాల్చిని బంద్ కరతా అవరే బ్లేకో ఇద్దర్ ఫ్లవరింగ్ ఈ ఫ్లవరింగ్ అవరే లాస్ట్ మే ఈ బీజా తిన ఇస్మే పేడ్ బనానా హోతా హై మహాపర్ల్ ఆర్ మహా మాధవాళకర్ కో బోల్తే
ये क्या कि गैस्ट्रिक प्रॉब्लम है तो ये खाने को देता है पीने बार बार सर सर ये मैक्रोडोमिया करके बोलते हैं एक साल चार महीने हुए है ऑस्ट्रेलिया की नट से एक 2000 से 3000 तक ये केजी पड़ता है खाने के लिए ये जिमगिम करते हैं ना वो लोग ज़्यादा खाता है ये सामने का स्ट्रॉबेरी हुआ उसमें रेड भी आता है और क्या येलो कलर का है ये वाला सर सैला ना लियो ये बराबर फ्रूट है बराबर बराबर सर बटर फ्रूट है देखो इधर ही है इधर और ये सर वियतनाम सुपर अर्ली जाके है एक साल ऑल स्पाइसेस करके सर्व सांबर बोलते ना वो एक वाला कौन सा ये रोज एप्पल है सर रोज एप्पल सर ये अवोकाडो में मैक्सिकन ऐश करके बोलता है ये 20 दिन तक कीपिंग क्वालिटी है और कहते ना वो क्या बोलते हैं बलून और बल्ब वेराइटी 1 वीक तक आते हैं सर कीपिंग क्वालिटी है अच्छे है ब्राज़ीलियन फ्रूट है ब्राज़ीलियन का फ्रूट बिगने बिगने ब्रेड फ्रूट कहा जाए सर कनाडा में जी गुज्जे और ये मिल्क फ्रूट उसका है सामने की एक कलर है पीछे का एक कलर है अब वो फ्लावरिंग स्टार्ट हो रहा है इधर देखो सभी है इधर है ये तो महाकुटा देव फ्रूट है लीची को छाई चाहिए ना इधर से आता है कर्नाटक पर्यटन लो గమనించిన మరో ముఖ్య అంశం అక్కడ రోడ్లు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్ల సౌకర్యం చాలా బాగుంది సింగిల్ రోడ్ అయినప్పటికీ డాంబర్ తారుతో చక్కని రోడ్లతో రవాణా వ్యవస్థ చాలా బాగుంది అలాగే ఏ ఇల్లు చూసినా చెట్లు పచ్చదనంతో నిండి ఉంటుంది కర్ణాటకలో చూడదగిన మరిన్ని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల వివరాలు తదుపరి వీడియో ద్వారా అందిస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు